ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్ గవర్నెన్స్ పై ఫోకస్ పెట్టింది. పాలనలోనూ అప్డేట్ కార్డుగులు వేస్తున్నారు సీఎం. లెస్ గవర్నెన్స్ మోర్ గవర్నమెంట్ పాలసీతో ముందుకు వెళుతున్న ప్రభుత్వం తాజాగా మరొక సరికొత్త నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో అమలు చేసిన విధానాన్ని మళ్లీ తాజాగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. అదే పేపర్లెస్ కేబినెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆగస్టు 27 నిర్వహించి తలపెట్టిన కేబినెట్ మీటింగ్ లో ఎలాంటి పేపర్ మనకు కనిపించదని ముఖ్యమంత్రి ఆదేశించారు. పేపర్ కు బదులు ఐప్యాడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై కేబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లోనే జరుగుతాయని ముఖ్యమంత్రి గత కేబినెట్ భేటీలోనే తన మంత్రివర్గ సహచరులకు హింట్ ఇచ్చారు. సాధారణంగా కేబినెట్ ఎజెండాతో పాటు టేబుల్ ఎజెండా కానీ ఇతర కీలకమైన సమాచారాన్ని మంత్రులకు హార్డ్ కాపీల రూపంలోనే ఇస్తూ ఉంటారు. దీంతో భారీగానే వాటి వినియోగం కూడా ఉంటుంది. అదే సమయంలో వాటి కాలపరిమితి కూడా తక్కువగా ఉంటుంది. ట్యాబ్లు అలవాటు చేయడం ద్వారా సమాచారంతో పాటు సెర్చ్ ఇంజన్ల ద్వారా అదనపు సమాచారాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. 2017లోనే అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పేపర్లెస్ కేబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. మంత్రులందరూ ఫిజికల్ గా హాజరవుతారు కానీ పేపర్ వినియోగం మాత్రం ఉండదు. ఎజెండా అంశాల ఆధారంగా ప్రతి కేబినెట్ సమావేశానికి ప్రభుత్వం 40 సెట్ల నోట్స్ ముద్రించాల్సి ఉంటుంది. గతంలో హార్డ్ కాపీల రూపంలో ఇచ్చే ఆ నోట్స్ అన్ని ఇకపై సాఫ్ట్ కాపీల రూపంలో మినిస్టర్స్ కు సంబంధిత అధికారులందరికీ ప్రభుత్వం అందజేయనుంది. అలాగే లీకేజ్ కు ఛాన్స్ లేకుండా ఉంటుంది. ఈ కేబినెట్ వల్ల ప్రింటింగ్ ఛార్జీలు ఆదా కావడమే కాకుండా సమాచారం కూడా లీక్ అవ్వకుండా నియంత్రణ సాధ్యమవుతుందని సచివాలయం వర్గాలు భావిస్తున్నాయి.